హాయ్ అండి, నమస్కారం అందరికి. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. రెగ్యులర్ గా చేసే టమాటా చట్నీ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ టమాటా చట్నీ ఎలా చేస్తానంటే, టమాటాని కాల్చి తయారు చేస్తారండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా చట్నీ తయారీ విధానం చూసే ముందుగా నాదొక రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఆ టమాటా చట్నీ ఎలా చేసానో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను 3 టమాటాస్ తీసుకున్నానండి, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాంటి గంట పెట్టుకొని అందులో టమాటాని కాల్చాలండి. టమాటాలో నేను ఎటువంటి ఆయిల్ కూడా అప్లై చేయలేదు, డైరెక్ట్గా కాలుస్తున్నాను. ఇది కూడా కాలిపోయాయి, కంప్లీట్ అయిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చాలి టమాటాస్ని. ఇప్పుడు మరొకటి ఉంది కదా, సేమ్ అదే విధంగా ముందుగా మనం ఎలా అయితే కాల్చామో అదే విధంగా కాల్చుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మరీ హైలో పెట్టకూడదు. ఇది కూడా కాలిపోయింది, ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా అదే విధంగా, టమాటాలు మనం ఏ విధంగా అయితే కాల్చామో అదే విధంగా కాల్చాలి. ఆనియన్కి కొంచెం పొగ ఎక్కువగా వస్తుందండి, ఎందుకంటే దానిపైన పొట్టు కాలే కొద్దీ అదే విధంగా వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా అన్ని వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా కాలిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా కాల్చాలండి. కొంచెం పచ్చిమిర్చి పొడుగ్గా ఉన్నాయని చెప్పేసి 2 ముక్కలుగా విరిచి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. ఈ విధంగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, పచ్చడి సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని బ్లాక్గా మాడిపోయింది కదా, అదంతా తీసేయాలండి. ఆల్రెడీ టమాటాస్ కూడా బాగా చల్లగా అయిపోయాయి, వేడిగా లేదు కదా, వేడిగా ఉన్నా వచ్చిద్దండి. మనం ఆనియన్, పచ్చిమిర్చి అదంతా ఫ్రై చేసేలోపు వీటిపైన ఉన్న పొట్టు కూడా చల్లగా అయిపోయింది, అంత వేడిగా లేదు, ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్టు అనేది. ఇప్పుడు ఆనియన్ మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి, అలాగే వెల్లుల్లి కూడా తీసేయాలండి. వెల్లుల్లి పైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవాలి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది టేస్ట్ అనేది. ఇది ఇప్పుడు చేస్తున్న చట్నీ అయితే కాదండి, ఇది ఎప్పటి నుండో చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే బీరకాయ, దోసకాయ కూడా ఇదే విధంగా కాల్చి కూడా ప్రిపేర్ చేస్తారంటండి. పచ్చడి నిజంగా చాలా బాగుంటుందని చెప్తున్నారు, మా అత్తయ్య చెప్పారన్నమాట, అందుకే చెప్తున్నాను, అలా కూడా చేస్తారని చెప్పారు. నెక్స్ట్ టైం నేను ఆ చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆనియన్ పైన పొట్టు కూడా తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగా కాలిందండి, చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి.
ఇప్పుడు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే ముందుగా మనం ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత టమాటాస్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి అవసరం లేదు మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు లేకపోతే తినలేమన్నమాట మినపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి పోపు దినుసులు వేసుకొని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరేపాకు ఎండుమిర్చి పసుపు అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను అలాగే కరేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఇంగు వేయాల్సిన అవసరం లేదండి ఇంగు వేస్తే అంత టేస్టీగా అనిపించదు ఈ విధంగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచిన టమాటా పచ్చడి ఉంది కదా అది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఏదైనా కొంచెం పచ్చి వాసన ఉంటే పోతుందండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినట్టే టమాటా చట్నీ దీనిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి రైస్ లో వేసుకొని తిన్నట్లయితే అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్